నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న వేల మంది ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మంత్రిత్వ శాఖల ఆధారంగా ఆయా మంత్రిత్వ శాఖలలో ప్రవాసులను తొలగిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కువైట్ మున్సిపాలిటీ ఉద్యోగాల్లో ప్రవాసుల స్థానంలో కువైటీలను నియమించడానికి మున్సిపాలిటీ ప్రయత్నిస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే, కువైట్ జాతీయ ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో మున్సిపాలిటీ పరిధిలోని ప్రవాస సిబ్బంది సేవలను నిలిపివేయాలని చెప్పి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మంత్రి మరియు పురపాలక శాఖ సహాయ మంత్రి డాక్టర్ నూరా ఆల్ మిషాన్ గారు ఒక ఆదేశాన్ని జారీ చేశారు. ఈ యొక్క ఆదేశంలో మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎవరైతే ప్రవాసులు ఈ యొక్క శాఖలో పనిచేస్తూ ఉన్నారో వాళ్లను కేవలం 3 రోజుల్లో తొలగించి ఆయా స్థానాలలో కువైటీలను ఉద్యోగాలలో నియమించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, అకౌంటింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్ పాత్రలతో సహా మున్సిపాలిటీ యొక్క ఎగ్జిక్యూటివ్ విశ్వవిద్యాలయ డిగ్రీలను కలిగి ఉన్న ప్రవాసులకు ఈ ఆదేశం ప్రత్యేకంగా లక్ష్యం చేసుకుని ఉంటుందని చెప్పి మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ సౌత్ ఆల్ దూబస్ గారు తెలిపారు. ఈ రంగంలోని ప్రవాస ఉద్యోగులందరినీ తొలగించాలని చెప్పి ఆదేశాలు వచ్చాయని చెప్పి, ఈ నిర్ణయానికి సంబంధించి ప్రతి 3 రోజులకు మంత్రి గారికి నివేదిక అందించాలని చెప్పి, అంతేకాకుండా న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రికి అనుబంధంగా ఉన్న ఇతర శాఖలలో ప్రవాస న్యాయ సలహాదారుల సేవలను కూడా 3 పనిదినాలలో ముగించడానికి మంత్రివర్గ నిర్ణయాన్ని సిద్ధం చేయాలని కూడా ఈ యొక్క ఆదేశాలలో ఉందని చెప్పి తెలపడం జరిగింది. అలాగే మంత్రి ఆల్ మిషాన్ గారు జాతీయ శ్రామిక శక్తిని సమర్థించడం మరియు ఉపయోగించడం కోసం విస్తృత ప్రయత్నాలలో భాగమని పేర్కొన్నారు. ఈ పాత్రలను సమర్థవంతంగా నిర్వహించడానికి తగినంత జాతీయ ఉద్యోగులు, కువైటీ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారని చెప్పి మంత్రి గారు తెలిపారు. రాబోయే రోజుల్లో వేల మంది ప్రవాసులు ఉద్యోగాలు కోల్పోనున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.